నమస్కారం, వెల్కమ్ టు విఎస్ 9 న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చెన్మాన్పల్లి గ్రామంలో రోడ్డు సరిగ్గా లేదు, రోడ్డుపై నాట్లు వేసి నిరసన తెలిపిన స్థానికులు. బెన్నూరు అగ్గనూరు గ్రామాలలో జిల్లా కలెక్టర్ పౌసిని బస్సు శ్మశాన వాటికలు తనిఖీ, రోడ్ల నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసిన కలెక్టర్. నారాయణపేట నియోజకవర్గం కోయలకొండ మండలంలోని చెన్మాన్పల్లి గ్రామంలో రోడ్డు సరిగ్గా లేదని ఆ రోడ్డుపై నాట్లు వేసి నిరసన తెలిపారు. గత 3 సంవత్సరాల క్రితం 2018లో ఎస్డిఎఫ్ నిధుల ద్వారా జడ్పీ రోడ్డు నుంచి తాండ ద్వారా చెన్మాన్పల్లి గ్రామం వరకు 130 లక్షల అంచనా వ్యయంతో పనులకు ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. కానీ నేటికీ శిలాఫలకానికి పరిమితమై గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు మరీ అధ్వానంగా మారడంతో రోడ్డుపై వరి నాట్లు వేసి నిరసన తెలిపారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి ప్రభుత్వ అధికారులు స్పందించి వెంటనే రోడ్డు వేసి ప్రజల ఇబ్బందులు తీర్చాలని కోరుతున్నారు. ఆయన కాప ఆయన పట్టుకొని ఉసుకు కొట్టించి వేయకుండా తీసుకెళ్ళి మాకు తెలియదు అవన్నీ కానీ ఇంకా కట్టుకొని 3 సంవత్సరాలు అయింది. ఆయన తీసుకుంటా అది వేస్తాము వేస్తాము అని చెప్తున్నాడు, కానీ ముందు కొట్టలేడు వేస్తలేడు. హెల్మెట్ ఒకటి కట్టిండు నామకే వస్తేగా అది అట్లే ఆపిండు. ఇక రోడ్డు మాకు ఘోరమైన పరిస్థితి ఉంది. మీరు గవర్నమెంట్ ఎవరైనా సరే ముందుకొచ్చి మమ్మల్ని ఆదుకోవాలని కోరుతున్నాం మేము. వికారాబాద్ జిల్లా యాలాల మండలంలోని సంగెం కుర్దు బెన్నూర్ అగ్నూర్ గ్రామాల్లో జిల్లా కలెక్టర్ ఫౌసమి బస్సు శ్మశాన వాటికలను తనిఖీ చేశారు. రోడ్ల నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఇటీవల కురుస్తున్న వర్షాలకు రోడ్లు సరిగ్గా లేకపోవడంతో సంగెం కుర్దు గ్రామానికి కలెక్టర్ పౌస్మి బస్సు 3 కిలోమీటర్ల మేర ట్రాక్టర్లో ప్రయాణం చేశారు. తాండూరు నియోజకవర్గంలో ఏ గ్రామానికి వెళ్ళినా రోడ్ల దుస్థితి ఇలాగే ఉందని స్థానికులు వాపోతున్నారు. మేడం చెప్పండి. నిత్యావసరాల ధరలు తగ్గించాలని టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పాండేరు మండలం గుత్తలపుట్టులో మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్తో పాటు అన్ని నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని దీనివలన సామాన్యుల బ్రతుకు దయనీయంగా మారిందని అన్నారు.
తగ్గించాలి పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలి 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 జై టిడిపి జై జై టిడిపి జై టిడిపి జై జై టిడిపి జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం ప్రభుత్వం ఉండి వైఖరి నశించాలి నశించాలి ప్రభుత్వం ఉండి వైఖరి నశించాలి నశించాలి జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం నిత్యావసర ధరలు తగ్గించాలి పెరుగుతున్న డీజిల్ పెట్రోల్ ధరలను తగ్గించాలి పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలి పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలి నిత్యావసర ధరలను తగ్గించాలి పెట్రోల్ డీజిల్ రేట్లను తగ్గించాలి పెట్రోల్ డీజిల్ రేట్లను తగ్గించాలి పెట్రోల్ డీజిల్ రేట్లను తగ్గించాలి ప్రభుత్వం ఉండి వైఖరి ప్రభుత్వం ఉండి వైఖరి ప్రభుత్వం ఉండి వైఖరి జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం ఈరోజు రాష్ట్రంలో నిత్యావసర వస్తువులు ఎంత మండిపోతున్నాయో ప్రతి ఒక్క పేద బడుగు వర్గాలంతా కూడా చాలా చాలా బాధపడుతున్నాయి. అయితే ఈ నిత్యావసర వస్తువులు పెరిగిపోవడానికి కానీ పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగిపోవడానికి కానీ ముఖ్య కారణం ఎవరయ్యానంటే ఈరోజు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పాలి. ఎందుకంటే ఇదే జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ప్రతి ఒక్క ప్రాంతానికి వెళ్తూ ఈరోజు నిత్యావసర వస్తువులు కానీ పెట్రోల్ డీజిల్ ధరలు కానీ గ్యాస్ ధరలు కానీ పెరిగిపోతున్నాయి, బాధుడే బాధుడు బాధుడే బాధుడు అంటూ రాబోయే కాలంలో వీరబాధుడే అని చెప్పినటువంటి మాట ఈరోజు నిజమైంది. ఈరోజు నిజంగా కరోనా కాలంలో ప్రతి ఒక్కరూ బయటికి వెళ్ళలేక పని దొరకక అలాగని చెప్పి ఇంట్లో ఆదాయం లేక ఎంతోమంది పేదరికాన్ని పొందుతున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు బజార్కి వెళ్ళి ఒక ఆయిల్ పెయింట్ తెచ్చుకుందామనంటే దాదాపుగా 80 రూపాయలు ఉండేది 200 రూపాయలు అయ్యింది. అలాగే టమాటాల ధరలు కానీ 30 రూపాయలు అయ్యింది. ఇలా ఉల్లిపాయలు కానీ కాయగూరలు కానీ ఏది వెళ్ళినా 60 రూపాయలు పైచిలికే. కానీ సామాన్య మానవుడు కనీసం గంజినీళ్ళు కూడా తాగలేనటువంటి పరిస్థితిలో ఈరోజు నిత్యావసర ధరలు అంత మండిపోతున్నాయి. ఇక పెట్రోల్ డీజిల్ ధరలు అయితే రోజు చూస్తున్నాం, రోజు పైసలు లెక్కన దాదాపుగా ఈరోజు సామాన్య మానవుడు ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతంకి వెళ్ళాలన్నా చిన్న బైక్ వేసుకొని వెళ్ళాలన్నా 100 రూపాయలు 106 రూపాయలు పెడితేనే కానీ ఆయన బండి కానీ వాహనాలు కానీ నడపలేనటువంటి పరిస్థితి ఉంది. మరి ఇంత ధరలు పెరిగిపోతున్నప్పుడు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ ఏమి చేస్తున్నాయని చెప్పి తెలుగుదేశం పార్టీ గట్టిగా ప్రశ్నిస్తున్నాం. ప్రజల పక్షాన ఉండాల్సి పోయి ఈ కరోనా కాలంలో ప్రజలకి అండగా ఉండి వారికి కావలసినటువంటి సరుకులు తక్కువ ధరలకి అందించాల్సినటువంటి పరిస్థితి ఉంటే ఈరోజు ధరల్ని పెంచి, పెట్రోల్ ధరలు పెంచి, గ్యాస్ ధరలు పెంచి మహిళల్ని ఎంత హింస పెడుతున్నదో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి తీరు కనిపిస్తూ ఉంది. అందుకనే తెలుగుదేశం పార్టీ మహిళల పక్షాన ప్రజల పక్షాన పోరాటం చేసే పార్టీగా ఖచ్చితంగా ధరలు తగ్గించాలి. అదేవిధంగా పెట్రోల్ డీజిల్ ధరలు కూడా తగ్గించకపోతే రాబోయే కాలంలో ఇంకా ఉద్యమాలను ఉధృతం చేస్తామని మరొక్కసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా హెచ్చరిస్తున్నాం. ప్రాథమిక పాఠశాలలను నిర్వీర్యం చేసే 172 జీవోను రద్దు చేయాలని చిత్తూరు జిల్లా సత్యవేడు ప్యాప్టో ఉపాధ్యాయుల సంఘం చైర్మన్ కోటేశ్వరరావు కోరారు. ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై శుక్రవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయం మీదట ప్యాప్టో ఆధ్వర్యంలో పలువురు ఉపాధ్యాయులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుల సంఘం ప్యాప్టో చైర్మన్ కోటేశ్వరరావు మాట్లాడుతూ ప్రాథమిక విద్యను విచ్ఛిన్నం చేసే విధానాలను ప్రభుత్వం వెంటనే మానుకోవాలని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్యాప్టో ఉపాధ్యాయుల సంఘం సెక్రటరీ గురునాథం, కుప్పయ్య, మునిరాజ్, శ్రీనివాసులరాజు, త్యాగరాజు తదితరులు పాల్గొన్నారు. మనకి 2018 జూలై నుంచి రావాల్సినటువంటి బీఆర్సి అమలుకి ఇంతవరకు నోచుకోలేకపోతుంది. దీనికి ఆ రోజు ఎలక్షన్లో ఉన్నట్టు ఎలక్షన్ రోజుల్లో మనకి ప్రతి మీటింగ్లోనూ హామీ ఇచ్చారు మన సీఎం గారు.
నేను వచ్చిన వెంటనే మీరు నా కోసం ఎదురు చూడకుండా మీ కోసం మీరు వెంటనే మీకు అధికారంలోకి వచ్చిన 3 నెలల లోపులే మీకు పిఆర్సి నుంచి డిఎల్ కోసం ఎదురు చూడకుండా మీకు వెంటనే విడుదల చేస్తామని ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది ఆ హామీని నిలబెట్టుకోవాలని ఈ రోజు మనం నిలబెట్టుకోలేదు కాబట్టి మేమంతా కూడా ఈ రోజు ధర్నాలకు పాల్గొనాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి కాబట్టి వాటిని వెంటనే విడుదల చేయాలి దాదాపు 7 డిఎల్ పెండింగ్ ఉంది ఆ రోజు హామీ ఇచ్చేటప్పుడు ఆల్రెడీ 3 డిఎల్ పెండింగ్ ఉన్నాయి ఆ 3 డిఎల్ తో పాటు ఎప్పటికప్పుడు మీకు రావాల్సిన బకాయిలు గాని డిఎల్ గాని ఇమిడియట్ గా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన వెంటనే మీకు ఇమిడియట్ గా ఇస్తామని హామీ ఇచ్చారు ఆ హామీని మీకు గుర్తు చేస్తున్నాం కాబట్టి మీరందరూ కూడా ఖచ్చితంగా మళ్ళీ ఇంకోసారి ఇప్పటికైనా మాకు రావాల్సినటువంటి బకాయిలు గాని పిఆర్సి గాని డిఎల్ గాని ఈ మరి ఈ 172 టీచర్ అదైతే ప్రాథమిక పాఠశాలలో ఎక్కడ పెట్టాలి 1 2 ని ఎక్కడ పెట్టాలి 3 4 5 ని ఎక్కడ పెట్టాలి అని మా టీచర్లకే గందరగోళ పరిస్థితిని సృష్టించడం జరిగింది ఆ దీన్ని రద్దు చేసి యథా విధంగా 1 నుంచి 5 వరకు ఒకే పాఠశాలలో కొనసాగించాలని కోరుతున్నాం ఇంకా ఎప్పుడు కానీ మన టీచర్లకు కూడా చెప్పడం ఏంటంటే ఈరోజు ధర్నా అంటే పెద్ద ఎత్తున కనబడాలి ఇక్కడ పెద్ద ఎత్తున కనపడకపోతే ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ వెళ్తాయి గవర్నమెంట్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ మీదనే మన భవిష్యత్ అనేది మనకు రావాల్సినటువంటి దిశ యాప్ ఇంటింటికి వెళ్లి అవగాహన కల్పించాలని ప్రతి మహిళతో దిశ యాప్ డౌన్లోడ్ చేయించాలని దిశ యాప్కు మహిళా పోలీసులు వాలంటీర్లే అంబాసిడర్లని స్థానిక ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా నాగలాపురం మండల కేంద్రంలోని గురు అనుగ్రహ కళ్యాణ మండపంలో దిశ యాప్పై డిఎస్పీ యశ్వంత్ నేతృత్వంలో 7 మండలాలకు సంబంధించిన ఎస్ఐలు సచివాలయం మహిళా పోలీసులు సంఘమిత్రాలు వాలంటీర్లు మహిళలు అవగాహన సదస్సు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలాన్ని మహిళలు ఘనంగా సత్కరించి సన్మానించారు. ఈ కార్యక్రమంలో సీఏ శివకుమార్ రెడ్డి సురేష్ కుమార్ పలువురు ఎస్ఐలు వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగస్తులు కూడా ఇప్పుడు పరిస్థితి
చిత్తూరు జిల్లా కేవీబీపురం మండలంలోని కొత్తూరు గిరిజన కాలనీలో దారుణం చోటు చేసుకుంది. ప్రసవ వేదనతో బాధపడుతున్న సుబ్బమ్మ అనే మహిళను ఆసుపత్రికి తీసుకెళ్లకుండా ఆకుపసర్లు ఆముదంతో వైద్యం చేసి సుఖప్రసవం చేయాలని గ్రామస్తులు ప్రయత్నించారు. దీంతో అక్కడ విషాదం మిగిలింది. తెల్లవారుజామున 3 గంటల నుంచి ప్రసవ వేదనతో బాధపడుతున్న సుబ్బమ్మకు ఆకుపసరితో వైద్యం చేసి సుఖప్రసవం చేయాలనుకున్నారు. కానీ నాటు వైద్యం వికటించి పరిస్థితి ఆందోళనకరంగా మారింది. దీంతో శ్రీకాళహస్తిలోని అంబులెన్స్కు ఫోన్ చేసి సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్న అంబులెన్స్ పురిటి నొప్పులతో బాధపడుతున్న స్త్రీని అంబులెన్స్లోకి ఎక్కించుకునే లోపే నడి రోడ్డుపై బిడ్డకు జన్మనిచ్చింది. గ్రామస్తులు రోడ్డుపైన చీరలు కట్టి ప్రసవ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. తమ గ్రామానికి రోడ్డు మార్గాన్ని ఏర్పాటు చేస్తే ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయని కోరుకుంటున్నారు. రోడ్లోకి వస్తే మేము ఎక్కించుకొని పోతామంటారే కానీ మా కాలనీకి అయితే రారు సార్. మాకు రోడ్డు సరిలేదు. మా వాళ్ళు రోడ్డు వేపించుకునే వాళ్ళు కాదు. మాకు ఎవరు అంతగా ఎతికి వేసేవాళ్ళు లేరు. మా రోడ్డు ప్రాబ్లం వల్లే మాకు అంబులెన్స్ కూడా మాకు రోడ్డుకి రాదు. మా కాలనీకి కేవపురం మండలం కొత్తూరు గ్రామం. మాకు 4 గంటల నుంచి పాప డెలివరీ టైము, నిప్పులు పడుతుంది. 188 మాకు సరిగ్గా లేదు. మాకు రోడ్లేంచి 1.5 కిలోమీటర్ 2 కిలోమీటర్లు ఉన్నది. ఇంకా అంబులెన్స్ చేసి అంబులెన్స్ మా రోడ్లేంచి తీసుకురావాలంటారు. మెయిన్ రోడ్డు తీసుకొస్తేనే పాపం కానీ మేము గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకుపోతాం అనేసి అన్నది. ఇంకా దానివల్ల మధ్యలో నడిపించుకొని వచ్చేటప్పుడు పాప మధ్యలోనే డెలివరీ అయ్యి
బేబీ చనిపోయింది అంబులెన్స్ రాల మేము తీసుకుపోయిన బేబీ చనిపోయినప్పుడు అంబులెన్స్ వచ్చింది డెలివరీ అయినాక వచ్చింది సరిగ్గా చెప్పారు వాళ్ళేమో ప్రస్తుతానికి అయితే మాకు ప్రస్తుతానికి అయితే అక్కడికి రారు మామూలుగా మెయిన్ రోడ్డు తీసుకొస్తేనే ఏ ఆపద వచ్చినా మెయిన్ రోడ్డుకి రావాల్సింది లోపలికి అయితే అంబులెన్స్ అయితే ఎప్పుడు వచ్చింది మా రోడ్డు సరిలే మేము అది మాకు రోడ్డు అయితే సరిలే అంత గుంతల రోడ్డు రోడ్డు గురించి పట్టించుకునేదిలే అయోకాశం మాకు ఇలా మేము వేసుకుని చేసిందిలే అమ్మ అది మా ప్రతిసారి ఇదే మాకు బాధ చెన్మన్పల్లి గ్రామంలో రోడ్డు సరిగ్గా లేదు రోడ్డుపై నాట్లు వేసి నిరసన తెలిపిన స్థానికులు బెన్నూరు అగ్గనూరు గ్రామాలలో జిల్లా కలెక్టర్ పౌసిని బస్సు శ్మశాన వాటికలు తనిఖీ రోడ్ల నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసిన కలెక్టర్ ఏబీ బులెటిన్ విశేషాలు నమస్కారం.